ఆంధ్రప్రదేశ్లో ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో 1900 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి ఇంకా లాస్ట్ డేటు 22/2019 ఉంది. ఫ్రెండ్స్, మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నా యొక్క ద్వారకా ఫారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఈ శివుని సింబల్ ఉంటుంది. అదేవిధంగా మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్కు మీ టూ అని మెసేజ్ పెట్టి నా యొక్క గ్రూప్లో జాయిన్ అయితే మీకు మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా నాకు సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మన గవర్నమెంట్ ప్రభుత్వము చూసారు కదా, ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 1900 ఏఎన్ఎం పోస్టులు, మరి ఎంఈ లేకపోతే ఎంపీహెచ్ఏ పోస్టులు సంబంధించిన నోటిఫికేషన్ వేసింది. ఇవి రెగ్యులర్ బేసిస్ మీద పర్మనెంట్ పోస్టులు. ఇవి జిల్లా వైజ్ ఏ విధంగా ఉన్నాయి అంటే, శ్రీకాకుళంలో 52, విజయనగరంలో 29, విశాఖపట్నంలో 150, తర్వాత ఈస్ట్ గోదావరిలో 127, వెస్ట్ గోదావరిలో 193, కృష్ణా డిస్టిక్లో 168, అదేవిధంగా గుంటూరులో కూడా 242, ప్రకాశంలో 99 ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరులో 176, చిత్తూరులో 182, కడపలో 97, అనంతపురంలో 140, కర్నూలులో 145 పోస్టులు ఉన్నాయి. ఇది మంచి భాగ్యం అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఈ పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్ తప్పకుండా 10th క్లాస్ కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ 10th క్లాస్ కలిగి ఉండాలని చెప్పాడు. అదేవిధంగా మస్ట్ హ్యావ్ పాస్ అని చెప్పి ఈ ఎంపీహెచ్ఏ 18 నెలల 20 నెలల ఈ ఎంపీ నెలల ఎంపీహెచ్ఏ కోర్సు కూడా చేసి ఉండాలని చెప్పి చెప్పాడు. అదేవిధంగా ఈ కోర్సు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్ నుంచి గుర్తింపు పొంది ఉండాలని కూడా చెప్పాడు. లేకపోతే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, ఇక్కడ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు కూడా చేయాలని కూడా చెప్పారు. అండ్ 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రైనింగ్ అయి ఉండాలని కూడా చెప్పాడు. అదేవిధంగా దీనికి శాలరీ వచ్చి 21,230 నుంచి 63,010 రూపాయల వరకు ఉన్నది. అదేవిధంగా దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 42 ఇయర్స్, ఎప్పుడు ఈ 1/2/2019కి 42 ఇయర్స్ ఉండాలని చెప్పాడు. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉంటుంది. అదే అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరియు ఓబీసీ వాళ్ళకి. అదేవిధంగా ఎంపీహెచ్ఏ ఆల్రెడీ వర్కింగ్ కాంటాక్ట్ బేసిస్ మీద పనిచేసిండే వాళ్ళకి ఈ వెయిటేజ్ మార్క్స్ ఉంటే వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుందని చెప్పి కూడా చెప్పాడు. అదేవిధంగా ఈ క్యాండిడేట్స్ ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే ఈ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది ఉంది కదండి, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీనిలో పోతే మీరు ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు, ఫిల్అప్ చేయొచ్చు. సో మీరు ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్లో డిఎంహెచ్ఓ ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు అని చెప్పి కూడా ఇక్కడ తెలిపారు. కంపల్సరీ మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్లో డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఈ అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పినాడు. ఈ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ 22/2019, సో ఈవినింగ్ 5 గంటల లోపల ఇవ్వాలని కూడా చెప్పాడు. ఏవైనా పోస్టల్ డిపార్ట్మెంట్ వలన లేట్ అయితే మాకు రెస్పాన్స్ లేదని కూడా ఇలా తెలిపారు ఫ్రెండ్స్. సో ప్రతి అప్లికేషను ప్రతి అప్లికెంట్ తప్పకుండా డీడీ 300 రూపాయలు తీయాలని చెప్పాడు. దేని పేరు మీద ఇది ఈ డీడీ తీయాల్సినది? ఈ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ గొల్లపూడి విజయవాడ అని చెప్పి తెలిపాడు. అదేవిధంగా ఈ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఎగ్జెంప్షన్ అంటే ఫీజు కట్టిన అవసరం లేదని కూడా చెప్పాడు. ఇంకా మిగతాదంతా ఈ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. సో మీరు ఇది మంచి అవకాశము, ఇన్ని 1900 పోస్టులు పడడము
నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి తెలపడం జరిగినది. సో బెస్ట్ ఆఫ్ లక్.